మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉన్న కల్పన సొసైటీలో డాక్టర్ బలరాం రెడ్డి కరోనా వైరస్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీడియా సమావేశంలో వివరించారు. అనంతరం ఆయన మాట్లాడారు, కరోనా వైరస్ ని ఎవరూ తేలిగ్గా తీసుకోకూడదని, లేదంటే వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం మన కోసం చేపడుతున్న లాక్డౌన్ లో ప్రతి ఒక్కరం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. దగ్గు జలుబు వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన సలహాలు సూచనలు పరీక్షలు చేయించుకోవాలన్నా తమ వాట్సాప్ నంబర్ 7799207517 కి సంప్రదించవచ్చు అని డాక్టర్ బలరాం రెడ్డి అన్నారు. ప్రేమైన బంధువులు, మిత్రులు, సేవలాసులు, అందరికీ తెలియజేయడం ఏమనాలంటే, ఈ కరోనా వైరస్ ఎఫెక్టు చాలా తేలిగ్గా తీసుకోకుండా అందరూ చాలా తగు జాగ్రత్తలు కంపల్సరీ పాటించాలని నేను చాలా మనవి చేస్తున్నాను. అందరూ 10 మంది గుమ్మికూడిన ఉన్న చోట క్రౌడ్ ఏరియాస్లో ఉండడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన పని. మీరు ఇవన్నీ అంటే తేలిగ్గా తీసుకోవద్దు, మనకు రాలేదు ఇంకా అని మాత్రం అనుకోవద్దు. ఇది దీని పరిణామం చాలా ఎక్కువ మనం భరించాల్సి వస్తుంది. ముందు నుంచి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకొకటి, ఈ కరోనా వల్ల చనిపోయినప్పుడు డెడ్ బాడీని కూడా మనకి ఇవ్వరు, అంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం. సో మీరు చాలా జాగ్రత్తగా అంటే మీడియా ద్వారా కానీ, తర్వాత న్యూస్ పేపర్ ద్వారా కానీ, పోలీస్ వారి ద్వారా కానీ, హెల్త్ వర్కర్స్ ద్వారా కానీ, డాక్టర్స్ చెప్పినవి కంపల్సరీ పాటించాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఏమైనా అవసరమైతే నా నెంబర్ మీకు వాట్సాప్ నా స్టేటస్లో పెడతాను. మీకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు అట్ ఎనీ ఎమర్జెన్సీ యూ కెన్ కాల్ మీ. కాకపోతే అన్ని జాగ్రత్తలు తీసుకోండి, నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. ఏమి ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు వచ్చిన ఒక రోగం వల్ల ఎంతమంది జనాలు చనిపోయినారో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చే ఇది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది జనాలకి అనేది మనము వి కాంట్ ఎక్స్పెక్ట్. అంటే చాలా ఫాస్ట్గా, అంటే మనం గాలి పీల్చుకున్నంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కంపల్సరీగా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీళ్ళు తాగాలి, హాట్ వాటర్ తాగండి. ఇంకా వీలైతే తులసి లీవ్స్ ఇంట్లో ఉంటే 2-3 తులసి లీవ్స్ వేడి నీళ్ళలో కాంచుకొని ఆ నీళ్ళు తాగండి. మంచిగా మంచి ఆహారం తీసుకోండి, ఆకుకూరలు కూరగాయలు బాగా తినండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రసం, మనం ఇంట్లో చేసుకునే రసం ఉంటుంది కదా, దాంట్లో ఎల్లిపాయలు తర్వాత అల్లము తర్వాత మిరియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రతిరోజు వీలైనంత ఒక అన్నంలో కలుపుకొని తినాలి. అది కూడా చాలా మంచిది అన్నమాట. వీటన్నిటి వల్ల మన బాడీలో వచ్చే ఎటువంటి ఈ దగ్గు కానీ సర్ది కానీ జ్వరం లాంటివి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ చాలా ఎంత అవసరం అంటే అత్యవసరం. ఇవన్నీ నెగ్లెక్ట్ చేయకుండా మీరు పాటించాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇది ఎంత ఎమర్జెన్సీ అనేది అందరూ గమనించాలి, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. నేను మీకు అందరికీ ఒక్కొక్కరికి దండం పెట్టి చెప్తున్నాను, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పాటించాలని కోరుకుంటున్నాను.